ओम विघ्नेश्वर महा ओम श्रीगुरुभ्यो नमः ओम धनुर्गय महा प्रेक्षक महाशीलांद्रिकी नमस्कार కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ 12వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వపాదం నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు కుంభరాశికి చెందిన వారే ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గూ గే గో సా సీసు సే సోదా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. ఈ కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ 12వ తేదీన గోచార ఫలితాలను బట్టి చూస్తే సప్తమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాలనేవి వీళ్ళకి చాలా వరకు అనుకూలిస్తాయి. ఏదో విధంగా డబ్బు మీ చేతికి అందుతుంది, ఏదో విధంగా డబ్బు మీకు చేరుతుంది. మీ అవసరాలు ఖర్చుల నిమిత్తం మీరు ఆశించిన విధంగా ఆశించిన టైంలో ధనం మీకు చేతికి అందుతుంది. దానివల్ల మీరు చాలా వరకు మీ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీకు ఆదాయం వస్తుంది, రకరకాలుగా ఆదాయం పెరుగుతుంది. వివిధ రంగాల్లో వివిధ మార్గాల ద్వారా ఈ రాశి వాళ్ళకి ఆదాయం వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయం అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ పార్ట్నర్స్తో కూడా మీ రిలేషన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారు, ఒకే బాటలో నడుస్తారు, ఒకే మాట మీద ఉండి మీ యొక్క దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తారనే విషయాన్ని గమనించాలి. దానివల్ల మీ సంసార జీవితం, దాంపత్య జీవితం, వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువతకి ఖచ్చితంగా మీరు ఆ ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. ఆ ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా మీకు సత్ఫలితాలు ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగాల్లో ఉండేవారు, ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళకి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయన్న విషయాన్ని గమనించాలి. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా తమ తమ ఉద్యోగాల్లో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలని పై అధికారులు గుర్తించి వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీ యొక్క ప్రతిభా సామర్థ్యాలు గుర్తించి ఖచ్చితంగా కూడా మీకు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని ఇస్తారు, మీకు ఒక ప్రత్యేకమైన బాధ్యతలను అప్పగిస్తారనే విషయాన్ని ఉద్యోగంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీకు మీ ప్రాంతంలో కానీ సంఘంలో కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మిమ్మల్ని అభిమానించే వారి సంఖ్య పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. మిమ్మల్ని అభిమానించే స్త్రీలు ముఖ్యంగా ఖచ్చితంగా మీ వాళ్ళు ఒక మీకు విలువైన బహుమతులు కానీ విలువైన వస్తువులు కానీ మీకు బహుమతిగా ఇవ్వటం చేస్తారు. అలాగే మీ మాట తీరుకు కానీ, మీ యొక్క రూపానికి కానీ, లేదా మీ యొక్క బిహేవియర్కి కానీ ఇలాగా అనేక మంది స్త్రీలు ఆకర్షితులు అవ్వడానికి, మీకు స్త్రీ సుఖం పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఆ స్త్రీ సుఖం అనేది ఖచ్చితంగా భార్య నుంచి అన్నా కావచ్చు, ప్రియురాళ్ళ నుంచి అన్నా కావచ్చు, లేకపోతే ఇతర మహిళల నుంచి అన్నా కావచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేస్తున్న విషయాలన్నీ కూడా, మీ అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా
ఖచ్చితంగా ఆర్థికపరంగా చాలా సత్ఫలితాలు ఇస్తాయి, ఆశాజనకమైన ఫలితాలు ఇస్తాయి. దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈరోజు గడపడానికి అవకాశం ఉంటుంది. చాలా సంతోషంగా మీరు మీ భవిష్యత్తు కోసం పునాదులు వేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది ఖచ్చితంగా సర్వశుభాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాలి. ఈ రాశికి చెందిన జాతకులకి మీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ భాగస్వామి వ్యాపారులతో మీ యొక్క రిలేషన్స్ బలపడతాయి. మీకు సంబంధ బాంధవ్యాలు బలపడి మీ వ్యాపార అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటునిస్తాయన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆర్థిక విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా, మీరు ఆశించిన విధంగా అనేక మార్గాల నుంచి మీకు ధనాదాయం రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీరు మీ ధనాన్ని మీ సొంత ఖర్చులకి ఉపయోగించుకోవటమే కాకుండా స్థిరాస్తుల్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఈ వారం ఈ రోజున మీ స్థిరాస్తి ప్రయత్నాలు చేస్తారు, కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు, మీ స్థిరాస్తిని అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారస్తులు కూడా వాళ్ళ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఆ లాభాలతో వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తృతం చేసుకోవడానికి వాళ్ళు కృషి పెడతారు, అందులో విజయం సాధిస్తారనే విషయాన్ని గమనించాలి. అలాగే కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువతకి ఖచ్చితంగా వాళ్ళకు కొత్త వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. వాళ్ళ ఆత్మవిశ్వాసంతో చేసే ప్రతి పని కూడా సత్ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమికు కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది. మంచి బాండింగ్ ఏర్పడి ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కూడా ఒకే మాట మీద ఉండి వాళ్ళ యొక్క ప్రేమ బంధాన్ని నిమిడింపు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ 12వ తేదీన చాలా వరకు అనుకూలంగా ఉంది. వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయనే విషయాన్ని గమనించాలి. ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున గురు జపం చేయండి, మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి, మేధో దక్షిణామూర్తి శ్లోక పఠనం చేయండి. దానివల్ల చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు, ఇంకా మంచి పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఆవుకి నానబెట్టిన శనగల్ని మీరు పెట్టడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు మీ కార్యక్రమాల్లో మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాన్ని ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాన్ని మాకు అందించండి. ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు, నమస్కారం.